నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ఓటేకు పెట్టుకోండి, అధికారాన్ని ఉపయోగించే రోజు మనం ముఠాలు పూర్తిగా అణచివేశాం. అధికారంతో రోజు మనం మత సామరస్యాన్ని కాపాడడానికి మత విద్వేషాలు ఎత్తుకొట్టేవాళ్ళు అణచివేశాం. తీవ్రవాదుల పేరు పోరాడి శాంతి కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే తిరుపతిలో నా మీదనే 24 క్లేమోర్ మైన్స్ ఆ రోజు తెలిస్తే 2003లో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడు. ఆ రోజు నేను క్లేమోర్ మైన్స్ కే భయపడినవాడిని, నీ తప్పుడు కేసులకు నేను భయపడతాను తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నిపుణారిగా బతికాం, నిజాయితీగా బతికాం, ప్రజల కోసం బతికాం, మనం చేసిన పనులు శాశ్వతమైన అభిప్రాయంతో ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా పక్కన రౌడీతో అణచివేశాం. ఇప్పుడు నువ్వు అనుకున్న కోడి కత్తులో లేకపోతే బాబాయ్ హత్య చేస్తారో బెదిరిస్తే భయపడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు, వీరోచితంగా ప్రజల కోసం అండగా ఉండే పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా బాధేసింది ఈ రోజు అందరినీ చూస్తే. ప్రజాస్వామ్యం కోసం నా నియోజకవర్గంలో నా కోసం నా మీటింగ్ కోసం వస్తే అలాంటి వ్యక్తుల్ని తప్పుడు కేసులు పెట్టి జీవితంలో ఎప్పుడూ కేసులు పెట్టించుకోని వ్యక్తులు గౌరవాన్ శ్రీనివాస్ ఎల్ఎల్సీ ఎక్స్ఎంఎల్సీ అలాంటి వ్యక్తి 69 సంవత్సరాల వయస్సు, జీవితంలో ఏ కేసు పెట్టించుకోని వ్యక్తి, ధర్మం న్యాయం కోసం పనిచేసిన వ్యక్తి, నిజాయితీ పరుడు ఒక వెనుకల వర్గాల వ్యక్తి ఈరోజు తప్పుడు కేసు పెడతా అతంతో అక్కడ ఏదో ఎవరు చంపడానికి పోయారంట. అలాంటి కేసు పెట్టే పరిస్థితులు వచ్చారు. ఇంకో పక్కన ఆయన ఒక్కలే కాదు, ఈరోజు నేను చూశాను ఫోన్ చూస్తే ఒకసారి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఆయన పైన 131 సెక్షన్ పైన కేసు నెంబర్ క్రైమ్ నెంబర్ 130, 143, 147, 348, 324 349 సెక్షన్ ఇన్ని కేసులు పెట్టారు. అంటే మళ్ళా బెయిల్ రానికుండా చేయడం కోసం. ఇంకో పక్క ఇంకో కానీ మీరు చూస్తే 6 సుబ్రహ్మణ్యం మనీ అయితే అది కూడా సేమ్ టీమ్ 143, 147, 348, 304 రెడ్ విత్ 149 నాకు సెక్షన్ కూడా తెలియదు తమ్ముళ్ళు. నేను ఎప్పుడు కూడా జైలుకు పోవాలని నేను కోరుకోవాలా, దొంగల మీద పోరాడాను తప్ప న్యాయంగా పనిచేసే వాళ్ళు ఎప్పుడు జైలుకు పోతారని ఆలోచించరా, వాళ్ళు సమర్థించాల్సి వస్తే కూడా ఊహించరా. ఇంకొక ముందుస్వామి 57 సంవత్సరాలు మాజీ జడ్పీటీసీ, ఈయన పైన కూడా 143, 147, 348, 307, 324 రెడ్ విత్ 149. ఎవరైతే రాజకుమార్ ఈయన పైన 143, 147, 148, 304 రెడ్ విత్ 149. ఈయనైతే యాంటిసిపేటరీ వేలు పోవడానికి హైదరాబాద్ లో ఉంటే వీళ్ళంతా కూడా దొంగల మారిగా ఆయన పట్టుకొచ్చారు. అంటే యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోకుండా అడ్డుపడి ఆయన కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. వస్తా ఇదో ఒక ఎం సుబ్రహ్మణ్యం 143, 147, 348, 307, 324 అందరి పేరు కూడా 2, 4, 6 సెక్షన్లు మినిమం 5, 6 సెక్షన్లు పెట్టి కేసులు పెట్టారు. ఇంకో పక్కన మంజునాథ్ పైన సేమ్ అన్ని సెక్షన్లు పెట్టారు.
అంటే ఇంకో పక్క ఉదయ్ కుమార్ పైన దగ్గర అదే సెక్షన్స్ అన్ని పెట్టారు, ఇంకో పక్కన సుబ్రహ్మణ్యం పైన కూడా అన్ని సెక్షన్లు పెట్టారు. అంటే నేను ఇక్కడ మీకు చెప్పే విషయం 72 మీద కేసులు పెట్టి మేమందరం దేనిలో బాధపడతా అంటే పైశాచిక ఆనందం పొందడానికి ముఖ్యమంత్రి గుప్పానికి వస్తున్నాడు ఎల్లుండదండి. ఏంటి కావాలి గుప్పానికి వస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏది డెవలప్ చేశాం 3.5 సంవత్సరాలుగా? మీ పులిగందులకు నేను నీళ్లు ఇచ్చాను, కండి కోట నీళ్లు ఇచ్చింది నేనే ఇచ్చా. ఎందుకు కుప్పానికి అందరి మీద నీళ్లు తేలేవో చెప్పే ధైర్యం సీఎం ఉందాలనుకున్నా. చిత్తూరు అందరి మీద నీళ్లు తేలేవనుకున్నా. అదే తెలుగుదేశం ఉంటే 6 నెలల్లో నీళ్లు వచ్చేది అవునా కాదా? ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, ఇండ్లు ఆగిపోయినాయి, అవుటర్ రింగ్ రోడ్ ఆగిపోయింది, అభివృద్ధి